ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయిన అచ్చెన్ నాయుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మొదట నిందితుడుగా ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్, మాజీ మంత్రి పితానీ పిఏ మురళీమోహన్, మరో నిందితుడు సుబ్బారావు బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఈఎస్ఐ కుంభకోణంలో కొన్ని రోజుల క్రితం అచ్చెన్ నాయుడును ఏసీబీ అధికారులు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్ట్ చేశారు. శస్త్రచికిత్స చేయించుకున్న అచ్చెన్నను హైకోర్టు ఆదేశాలతో గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రక్తస్రావం, నొప్పి తగ్గకపోవడంతో ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అచ్చెన్ నాయుడు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, మరికొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని, అచ్చెన్నకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం వాదనలు వినిపించింది. అయితే విజిలెన్స్ విచారణలో ఏసీపీ దర్యాప్తులో అచ్చెన్ నాయుడు పాత్రకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని, అందువల్ల బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు అచ్చెన్ నాయుడు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. ఇదే కేసులో మొదటి నిందితుడిగా ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన మాజీ మంత్రి పితానీ సత్యనారాయణ పిఏ మురళీమోహన్, మరో నిందితుడు సుబ్బారావు బెయిల్ పిటిషన్లను సైతం కొట్టివేసింది.